కడప జిల్లాను ఒంటి చేత్తో నడిపించే సీఎం రమేష్ గారితో విభేదాలు పెట్టుకొని మీరు ప్రొద్దుటూరులో రాజకీయాలు చేయగలరా, రాణించగలరా? ఇప్పుడు మా ఫాదర్ 1985 నుంచి ఎమ్మెల్యే, 83లో కంటెస్ట్ చేసినాడు. తర్వాత ఇప్పటిదాకా ఒక పార్టీలో ప్రధాన అభ్యర్థిగా కొనసాగుతూ వస్తూ ఉన్నాడు. సీఎం రమేష్ అప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మాకు గత 5 ఎలక్షన్లో మేము గెలిచినప్పుడు అంతా మాకు వ్యతిరేకంగానే ఉన్నాడు సీఎం రమేష్. మాతో కరెక్ట్, అప్పుడు మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో, సీఎం రమేష్ టీడీపీలో. సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి 2 పిల్లర్స్ లాంటి వాళ్ళు ఇద్దరు కూడా. అలాంటిది మీరు ఈరోజు టీడీపీలోకి వచ్చారు, 2014 ఎన్నికల్లో మీరు టీడీపీలోకి వచ్చారు. వచ్చినప్పుడు టీడీపీలోనే ఒక కీలకంగా ముఖ్య భూమిక పోషించే సీఎం రమేష్తో విభేదాలు పెట్టుకుంటే మీరు ఎలా రాజకీయం చేస్తారు? సీఎం రమేష్ గారితో వ్యక్తిగతంగా విభేదాలు తెచ్చుకోవాలనేది మా విధానం అయితే ఏం కాదు, మా ఆలోచన లేదు. అయితే అనుకోకుండా కాంట్రాక్ట్ విషయంలో వ్యతిరేకత వచ్చింది, అది కొనసాగుతూ ఉంది. దాన్ని మేము మార్చాలంటే ఒకవేళ పార్టీ విషయంలో అందరు కలిసిమెలిసి నడుచుకోవాలా చేయాలని చంద్రబాబు గారు పలు సందర్భాల్లో చెప్పినారు. మేము కూడా అడ్జస్ట్ అయ్యేదానికి కూడా కొంత ప్రయత్నం చేసినాము. అయినా కూడా అతను ఆయన స్థాయి పెద్దది అనుకొని మమ్మల్ని లెక్క చేయకపోవడం వల్ల విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అట్లనే అతనేదో తన పెద్దవాడని మామూలు మనిగి మనిగి ఉండాలంటే మాతో అయ్యే పని కాదు. ఇప్పుడు ఒక రిజర్వాయరు ప్రారంభోత్సవంలో కూడా సీఎం రమేష్ గారు నాన్నగారిని ఏదో చిన్న స్థాయిలో మాట్లాడితే ఏ అతన్ని తెచ్చా రిజర్వాయర్లో పడేయండి అని ఏదో అన్నాడు అనేసి మీరు చాలా ఫీల్ అయిపోయి దాని మీద కామెంట్స్ చేశారు. ఏంటి అసలు ఏం జరిగింది ఆ ఈరోజు ఎపిసోడ్? అసలు నాన్నగారిని ఏదో విధంగా ప్రారంభోత్సవం కాదు, మైలవరం ఏదో తనిఖీ కోసం, మైలవరం ప్రొద్దుటూరు తాగునీటి కోసం గేట్ ఎత్తడం కోసం పోయినారు. ఆ సందర్భంలో అంటే మా ఫాదర్ లింగారెడ్డికి రమేష్కి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఇంకేంది లింగారెడ్డి తోస్తే పోదా అని సరదాగా ఏదో లింగారెడ్డితో మాట్లాడినట్టు విషయం తెలిసింది నాకు. తోస్తే ఎక్కడికి తోస్తే? రిజర్వాయర్లోకి. వరదరెడ్డి తోస్తే పోదా అని లింగారెడ్డితో రమేష్ సరదా మాట్లాడినాడని అది వెనకున్న ఆదినారాయణరెడ్డి విన్న బట్టి మనకు తెలిసింది. ఓకే, సరే ఆదినారాయణరెడ్డి గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఆదినారాయణరెడ్డి అంటున్నారు కాబట్టి దేవగుడి ఆదినారాయణరెడ్డి గారు ప్రస్తుతం మంత్రి గురించి మనం ఒకసారి మాట్లాడుతుంటే మీరే గుర్తు చేశారు కాబట్టి. ఆదినారాయణరెడ్డి గారితో గతంలో కూడా మీకు పెద్ద విభేదాలు ఉండేవి. సో దేవగుడి నుంచి వాళ్ళని పొద్దుటూరులోకి రానీయము అనే పరిస్థితి ఉండింది నాన్నగారు. ఈరోజు అదే దేవగుడి నారాయణ రెడ్డి మీరు బలపరుస్తున్నారు. ఆదినారాయణ పొద్దుటూరు రానీయమని మేము ఎప్పుడు అనలే, మా ఫాదర్ కూడా మాట్లాడలే. ఓకే, వ్యతిరేకత రాజకీయం అంటే 2009 ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలను కొనసాగడము, ఆయన వైసీపీకి పార్టీ మారడం జరిగింది. ఆ సందర్భంలో ఆదినారాయణ గారి బ్రదరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినాడు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కంటే ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసినాం మా ఫాదరు. ఓకే, సో ఆ విధంగా రాజకీయంగా వ్యతిరేకతే, దాని వ్యక్తిగత వ్యయరం అయితే మా మధ్య ఏం లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు బాగా క్లోజ్గా ఉంటున్నారు, ఆయనను బలపరుస్తున్నారు, ఒకే పార్టీలో ఉన్నాము, కొనసాగుతూ ఉన్నాము, సర్దుకొని పోవాలి అంటే వ్యతిరేకంగా. అప్పుడు పార్టీ అభ్యర్థికి వాళ్ళ పార్టీ వేరు, మా పార్టీ వేరు, ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు తగాదా కోరుకుంటే ఎట్లా? మరి ఒకే పార్టీలో ఉన్నప్పుడు లింగారెడ్డి గారితో కూడా కలిసిపోవచ్చు కదా, సీఎం గారితో కూడా కలిసి, సీఎం రమేష్తో కూడా కలిసిపోవచ్చు కదా, మరి వాళ్ళతో ఎందుకు ఎప్పుడు ఉప్పు నీపు ఎప్పుడు కూడా విమర్శలు చేస్తారు? నాన్నగారు ఒకనొక సందర్భంలో పెద్ద ఎత్తున సీఎం రమేష్ గారిని విమర్శించారు, మీరు విమర్శిస్తూనే ఉన్నారు. నేనెప్పుడు ప్రెస్ పెట్టి రమేష్ని వ్యతిరేకించలేదు. నాన్నగారి వెనకుండి ప్రతి అంశంలోనూ మీరు మాట్లాడుతుంటారు. నాన్నగారు మాట్లాడుతున్నారు సీఎం రమేష్ గారు మాట్లాడింది వాస్తవం ఏంటంటే, మా ప్రాధాన్యతను తగ్గించేసి మాకు రాజకీయ సమాధి కట్టాలనే ప్రయత్నాలు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించినారు. అంతేగాని వ్యక్తిగతంగా మాకేం వైరం లేదు రమేష్తో లేదు, లింగారెడ్డితో లేడు. లింగారెడ్డి యాక్చువల్గా కొంతకాలం మాకు సపోర్ట్గానే ఉన్నాడు, దాని తర్వాత మళ్ళీ వైఖరి మార్చుకొని మాకు వ్యతిరేకంగా ఉంటే ఆయనకు మళ్ళీ టికెట్ వస్తుందనే ఉద్దేశము. ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగేటప్పుడు లింగారెడ్డి ఎమ్మెల్యే సీట్ ఆశిస్తూ ఉన్నాడు, మా ఫాదర్ ఆశిస్తూ ఉన్నాడు, రమేష్ ఇంకొక 4 5 ప్రామిస్ చేసినాడు, వాళ్ళందరూ ఆశించినప్పుడు విభేదాలు అది సహజం. లింగారెడ్డితో విభేదాలు ఏంటారు, గతంలో ఒకసారి లింగారెడ్డి గారి వర్గము నాన్నగారి వర్గం ఎదురెదురు పడి తుపాకులతో కాల్చుకుండే వరకు వచ్చింది అంటున్నారు ప్రొద్దుటూరులో? ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి, నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు జరిగినట్లేదు నాకు, నా దృష్టిలో ఇప్పుడు అది జరిగినట్టుగా లేదు. ఓకే,
లింగారెడ్డి గారి ఇంటర్వ్యూలో లింగారెడ్డి గారు చెప్పారంటే దానికి క్లారిటీ అదే అది లింగారెడ్డి పార్టీ వేరుగా ఉన్నప్పుడు లింగారెడ్డి ఏదైనా ఎలక్షన్ సందర్భంలో ఇంకేషన్ సందర్భంలో ఎదురెదురు పోయి ఉండొచ్చు ఇట్లా ఏమైనా జరిగిండొచ్చు ఏమో ఓకే అంతేగాని ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండి లింగారెడ్డి మేము వ్యతిరేకంగా తుపాకులు తీసుకుని పోయింది అయితే అక్కడ ఎప్పుడు జరగలే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.